దానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి టీ నగర్కి వెళ్తూ ఉన్నాను. టీ నగర్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను షాపింగ్ మాల్స్ ఏ విధంగా, సర్వణ స్టోర్ కానీ అవన్నీ చూపిస్తాను. ఇదేనమాట సెంట్రల్ రైల్వే స్టేషన్. చూసారు కదా, టీ నగర్కి వెళ్ళేదానికి పార్క్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తూ ఉన్నాను. చెన్నై క్లైమేట్ అంత కూల్గా ఉంది, ఎండ అయితే లేదు. ఇటు చూస్తున్నాం కదా రైల్వే స్టేషన్లో మెయిన్ ఫాస్ట్లు అవి ఆగుతాయి. ఇటు సైడ్ మాత్రం మొత్తం మెమోల్ అనమాట ఈ ప్లాట్ఫారంకి. ఇక్కడ నుంచి అయితే సెంట్రల్ అక్కడి నుంచి బయట వచ్చేసాం. పార్క్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాను. రెస్టారెంట్ కూడా రైల్వే భోగిందా ఉన్నాయి. అక్కడ లైట్ బ్లూ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అది హాస్పిటల్ అనమాట. అది సెంట్రల్ హాస్పిటల్ అంటారు కదా అదేనమాట. ఈ దారి వచ్చి ఎస్కలేటర్లో పోతూ ఉంది. పార్క్ స్టేషన్కి వెళ్ళే దారి ఎస్కలేటర్లో వెళ్ళే దారి అన్నమాట. ఇది మెయిన్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో సూపర్ ఫాస్ట్లు అవన్నీ ఆగుతాయి అన్నమాట. ఈ పక్కతో ఉండే బిల్డింగ్లో వచ్చే మెమోస్ అవన్నీ ఆగుతాయి. లెఫ్ట్ సైడ్ ఉండేటివి పెద్ద
అపార్ట్మెంట్లా కనిపించేది ఆ రైల్వే స్టేషన్లో మెమోలు అనమాట. ఈ ఓల్డ్ కలర్లో రెడ్ కలర్లో కనిపించేది మాత్రం సూపర్ ఫాస్ట్ లాట్ అనమాట. ఇది ఎప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్ అనమాట. ఇది మీరు చూస్తున్న బిల్డింగ్ ఏంటండి, హాస్పిటల్ అండి ఇది. ఆ బిల్డింగ్ అది అవతల కనిపిస్తుంది చూడండి, అది హాస్పిటల్ అనమాట. సెంట్రల్ హాస్పిటల్ అంటారు కదా, అదే అనమాట చూడండి. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళేదానికి పార్క్ స్టేషన్ కాడికి వెళ్తూ ఉన్నాను, టీ నగర్ వెళ్ళేదానికి. నేను ఇప్పుడు పార్క్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఎస్కలేటర్లో పోవాలి. నడిచే వాళ్ళు నడవచ్చు, ఎస్కలేటర్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఆ విధంగా పార్క్ స్టేషన్లో నుంచి టికెట్ తీసుకుంటే 5 రూపాయలు అనమాట టీ నగర్కి, చాలా తక్కువ. అంటే బస్ ఫెసిలిటీ కన్నా ట్రైన్ ఫెసిలిటీ చాలా సూపర్, ఎందుకంటే చాలా చౌక. అంటే నా ఇన్వెస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చాలా చౌకే చౌక ప్రతిదీ. ఓకే ఇంకా టీ నగర్కి వెళ్ళిపోదాము స్టెప్స్ దాటి. మాంబలం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. అంటే టీ నగర్ మాంబలం రైల్వే స్టేషన్ వచ్చి దిగి ఈ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటుకొని పోతే మా టీ నగర్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళిపోతున్నాము. Thank you.
తమిళనాడులో ఫేమస్ అయిన షాప్ పేరు వింటేనే షాపింగ్ మాల్ బట్టల స్టోర్ అని పేరు వినగానే ఏ పేరు ముందుగా గుర్తొస్తుందంటే శరవణ స్టోర్. ఈ వీధి మొత్తం శరవణ స్టోర్లే ఎక్కువ అన్నమాట. చూసారు కదా ఈ వీధిలో జనాభా ఏ విధంగా ఉంటారో షాపింగ్ మాల్లో. ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం అన్నమాట టీనగర్లో. ఎప్పుడు కానీ ఏ రోజు పోయినా సరే జనాభా అనేది కామన్ కానీ ఇదే విధంగా ఉంటారన్నమాట. టీనగర్లో ఇలానే రోజు ప్రతిరోజు ఇలానే షాపింగ్ చేస్తూ ఉంటారు. వాటర్ ఎప్పల్ జయచంద్రన్ Thank you.